అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మరోసారి స్పేస్ కాల్ లో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉందని సునీత విలియమ్స్ అన్నారు. బోయింగ్ తమను విడిచి వెళ్లడం కఠిన వ్యవహారంగా అనిపిస్తుందని, మరికొన్ని నెలలు కక్షలోనే గడపాల్సి ఉందని తెలిపారు. అయినా అంతరిక్షంలో ఉండటం హ్యాపీగా ఉందని వ్యాఖ్యానించారు. తమ సర్దుబాటు వెంటనే జరగలేదన్న సునీత విలియమ్స్, ఇదంతా విధుల్లో భాగంగానే భావిస్తున్నామని పేర్కొన్నారు. అంతరిక్షంలో ఉండటం తన కుటుంబ సభ్యులకు కఠినమైన సమయమని, అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారని సునీత తెలిపారు. కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నానని బుచ్ మిల్మోర్ వ్యాఖ్యానించారు. అయినా ఇక్కడ ఉండటం ఎలాంటి ఇబ్బందికి గురి చేయడం లేదన్నారు. అంతరిక్షంలో ఇతర పనులు కొనసాగించడానికి ఇంకాస్త సమయం దొరికిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేస్తామని సునీత విలియమ్స్ విల్మోర్ తెలిపారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఇక అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఇక ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన బ్యాలెట్ రిక్వెస్ట్ పంపినట్లు మిల్మో చెప్పారు. ఇక జూన్లో బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా నాసా ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్ లో భాగంగా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వ్యామ నౌకలో వెళ్లారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిందిగా స్టార్ లైనర్ వ్యామ నౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తాయి. దీన్ని సరిచేసే క్రమంలోనే వ్యోమగాములు తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వస్తుంది. సాంకేతికత సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమేనంటూ చెప్పింది. కానీ నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్ లైనర్ న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ లో సురక్షితంగా కిందకు దిగింది. 6వ తేదీన భూమికి చేరింది. అయితే ఇద్దరు వ్యోమగాములు స్పేస్ ఎక్స్ కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకొస్తుందని నాసా వర్గాలు తెలిపాయి.